ఈరోజు నాగుల చేతి పుట్లో పాలు పోసద్దారండి. నువ్వు కూడా రా తమ్ముడు. పుట్టలో అంటూ మట్టిలో పాలు పోసి వేస్ట్ చేస్తున్నారు. ఈ మూఢాచారాలకు గుడ్డి నమ్మకాలకు ఓ నమస్కారం. ఒరే ఒరే, మీ వదిన ఎమ్మెరా? ఎమ్మె చదివి అమ్మమ్మ కబుర్లు వినిపిస్తే ఎలా అన్నయ్య? నేను వెళ్తాను. అలా అనడం తప్పు బాబు, వెళ్ళొస్తా అనాలి. ఆ నీదంతా ఒట్టి చేదస్తం వదిన, వెళ్తాను. అలా బాధపడతావే శాంతి, రోజు మీ ఇద్దరికి ఉండే గొడవేగా. అది కాదండి, తల్లిది కాలేకపోయినా కన్న తల్లిలా పెంచాను. అలా అశుభాలు పలకటం నేను భరించలేనండి. కాదని ఎవరన్నారు? ఇంత చిన్న విషయానికి అంత బాధపడాలా? వాడి మాటలేం పట్టించుకోవద్దు. పద, పుట్ల పాలు పోసేద్దాం. నీ పరేషానికి మనీ పరిష్కారం అని నాకు తెలుసురా. యాదగిరి, ఈ రోజు కాలేజీలో కలర్స్ విశేషాలు ఏమిటి? చాలా హ్యాపీ అన్న. మీరు 10 రోజులు కాలేజీ అబ్బొట్టేసరికి ఈ కాలేజీకి స్వతంత్రం వచ్చిందన్నా. మీరంతా కాలేజీ మానేస్తే మంచిదన్నా. అంటావురా అంటావంటరా, బర్మ బజార్ లో బీడీ లంపుదేనా కొడతా? నే కాదానా, మన కాలేజీ అంతా అంటుండ్రు. వాళ్ళన్నారని మాతో చెప్తావరా, కైకులూరు లో కాకులు పట్టేనా కొడక? I am very sorry. జుమ్ జుమాకే. హలో, వాజ్ ద టైమ్? నా ఏయ్, అడిగేది నిన్నే. టైం అడిగితే చెప్పాయి, భయమా? నేనే చూసుకుంటా. 10:20. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మాకు ట్యూషన్ కావాలి. నో, ఉద్యోగం చేస్తూ ట్యూషన్ చెప్పడం ఇల్లీగల్. లీగల్ గా మాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. షట్ అప్. రేయ్, ఎక్కడికి రా పోతున్నారు? మేవా క్లాస్కి? క్లాసులుకా? కాలేజీ వాళ్ళ హాలిడే రా. మరి లెక్చరర్లు వెళ్ళారుగా. రేయ్, వాళ్ళు కుర్జీలు బెంచ్లకి పాటలు చెప్పకెళ్ళారు కానీ ఓ మంచి మజాన్ పాటపాడు. ఏయ్ బాల్కే దావస్, ఆడండ్రా, ఆడండే. అమ్మని కమ్మని దెబ్బా, ఎంత కమ్మగా ఉందిరో అయ్యబ్బా. జయమ్మ జయమ్మ జయమ్మ, సందిస్తే సాలమ్మ, సై అంటానులే. మర్యాదగా చేయదులు. పిచ్చి పిచ్చి వేషాలు వేకు. సునంద గొడవెందుకు పదవే? గొడవెందుకు లేని ఊరుకుంటుంటే మరి ఊరకొక్కలా రెచ్చిపోతున్నారు. ఇంతకు నీ చెయ్యి పట్టుకోలేదని కోపం, అంతేగా పట్టుకుంటా. పల్నాటి పుంజులం, కాలేజీ కింగులం, మా మీదే చెయ్యెత్తుతారా? మజా చూపిస్తా. అవమానం, భరింపరాని అవమానం. ఈ అవమానాన్ని భరించడమా మరణించడమా? డిసైడ్. మరణమా మానభంగమా? మానభంగం. హలో, ఏ సునంద హియా? హాయ్ సునంద, నేను సునీతను. ఏ ఎక్కడి నుంచి? కాలేజీ నుంచే మాట్లాడుతున్నాను. కాలేజీ నుంచా? సండే కాలేజీ ఉంటే మంకీ. నువ్వు నిన్న కాలేజీ మానేశావు. ప్రొఫెసర్ గారేమో అర్జెంట్ గా ప్రాక్టికల్స్ పెట్టేశారు. ప్రాక్టికల్సా? ఓకే ఓకే, తప్పకుండా వస్తాను.
ಆಗು. Thank you.
వింటే భరతం వినాలి, తింటే గారెలు తినాలి. ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పదండి. పొరని అబ్బత్తనాల తేగలమే నా కొడక. అంతా వెతుకు, ఎక్కడ కనిపించలేదు గురు. కాలేజీకి వచ్చిన పిల్ల ఎక్కడికి పోతుందిరా? ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. జుంజుమాకి అడ్రస్ తెలిస్తే అందరం ఆల్ ఇండియా లెవెల్ లో పార్టీ చేసుకుందాం. ఓకే. గుడ్ ఈవినింగ్. ఏం సార్, నాతో మాట్లాడకూడదా? అరే అలా వెళ్ళిపోతున్నారేమిటి సార్? సార్ రాజాగాడి పక్కన ఉంది. రేయ్, వాళ్ళ దుమ్ము దులిపెద్దారా? పద. ఇక్కడే ఉండాలి. ఎక్కడ పోయారా వీళ్ళు? అవును, ఇప్పుడే చూసి ఇంతలో ఎక్కడ వెళ్ళారు? అయితే ఇక్కడెక్కడ ఉండే ఉంటారు, వెతుకుదాం పద. Thank you.
వినోద్ ఇంకా రాలేదంటరా? ఛే, అదే రా, ఆలోచిస్తున్నాను. ఆ పిల్లను పట్టు పట్టకపోతే మనగారిపోతుంది. ఐస్ క్రీమ్ పాప పుంజు కోతకొచ్చింది. పెట్ట చిందులేస్తుంటే పుంజు కోతకోయదా? దీని తంతు ఇదన్నమాట, మలనాటి పుంజులం, కాలేజీ కింగులం. ఇది మనల్ని కాదని వీటితో తిరుగుతుందా? దీని సంగతి సుధాకి వినోచదం, పదరా. దేవుడే దీవించాడు. ఏమని? మనల్ని కలకాలం కలిసి జీవించమని. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా ప్రయత్నం ఫలించింది, విజయం లభించింది. జిమ్ జిమాకి విజయ్ వెళ్తుందిరా తెలుగు సుందరి. చూడు జగదేక వినుండి, నేనున్నానుగా, దుమ్ము దులిపేస్తా. దుమ్ము దులపొద్దులే కాని దాని కొంగు పట్టుకుని ఈడ్చుకు వచ్చిరు చాలు. జుమ్ జుమాకి
ఓకే సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందు వెతికినా లేదు కదా సుందరి ఓహో సుందరి తప్పుకో ప్లీజ్ ఒప్పుకో ప్లీజ్ ఓపెనింగ్ నేను చేయాల్సిందే రైట్ ఓకే ఓకేరా ఒరే డిపకటింగ్ ఇది నీకు ఇది మధుకు ఇది నాకు ఇది వినోద్ కు ఇది విజయ్ ఇందులో ఎవరికైతే ఆశ వస్తుందో వాళ్ళు ముందు వెళ్ళాలి రైట్ రైట్ నీ మొహలం ఇది మధుకు ఇది నాది ఇది వినోద్ది ఇది కొట్టేశారా చాన్సిడ్ కమౌంటియా ఇంకా ఆలస్యం ఎందుకు రమ్మంటుంటే డేబ్యూ మొహం వేసుకొని అలా చూస్తావేంటి నువ్వు అచ్చం చిరంజీవిలాగా అందంగా చలాకీగా ఉన్నావు కాసేపు సరదాగా మాట్లాడుకుందావు రా బావా రా బావా రా బావా చెప్పుతో కొట్టి బావా అంటావా నీకు బాడీ ఉంది గాని బొర్రలేదు చెప్పుతో కొట్టడం అంటే బొగ్గ మీద ముద్దు పెట్టడం అన్నమాట నిజంగానా ఎస్ విజయ్ నీకు అమ్మా నాన్న ఉన్నారా నో అక్క చెల్లెళ్ళు నో సో నీకు ఎవ్వరు లేరు కానీ ఆడవాళ్ళందరూ నీకు కావాలి కదా ఎస్ ఆడవాళ్ళందరూ నా కోసం పడి చస్తారు ఇప్పుడు నువ్వు నా చేతిలో చస్తావు ఏమి లేదు త్వరగా షర్ట్ విప్పుడియా విశాలమైన నీ గుండెల మీద నేను వాలిపోవాలి విజయ్ నువ్వు నిజంగా లక్కీ ఫీల్ అవరా అడగడం మర్చాను నీ పేరేంటి నా పేరు నాగకన్య అయితే ఏం చేద్దాం తలుపులు పగలగొట్టేయడమే కొట్టు వదినా వదినా ఏంటి వినోద్ ఏం లేదు వదిన ఓ పదివేలు కావాలి మొన్ననే పదివేలు పట్టుకెళ్ళా ఇవాళ ఇంకొక అర్జెంట్ పని వచ్చింది త్వరగా ఇవ్వు కాదనడం లేదు బాబు చదువుకుంటున్న కుర్రవాడివి ఇంత డబ్బు నీకెందుకని నో క్వశ్చన్స్ శాంతి రాజా దేవవర్మ కుమారుడు ఈ సూర్యవర్మ సహోదరుడు స్టేటస్ కు తగ్గట్టు ప్రవర్తించాలి వాడి అవసరాలకు పదివేలు సరిపోతాయి 20,000 టేక్ 20,000 బ్రదర్ బాగుంది తమ్ముళం గారు అడగడం అన్నలం గారు ఇవ్వడం ఎవరి కోసం శాంతి ఈ ఆస్తి నా సంపాదన ఆపండి బాబు ఆపండి అక్కడికి మీకొక్కరికే ప్రేమ నేనేగా పరాయిదాన్ని పరాయిదాన్ని ఎలా అవుతావు వదిన నువ్వు నా కన్న తల్లి కన్నా ఎక్కువ చాలే మాటలు బాగా నేర్చావు సరే నువ్వు త్వరగా తీసుకురా అలాగే చాలా థ్యాంక్స్ అన్నయ్య నీకు కావలసింది తీసుకెళ్తా తమ్ముడు మన స్టేటస్ కి భంగం కలిగించే ఏ పనులు నువ్వు చేయవని నాకు తెలుసు రాజాగాడు వెంట ఆ పిల్ల ఉంటుంది సో మనకు దొరకదు గూండాలను అరేంజ్ చేయి దాన్ని ఎత్తుకొచ్చేయమను
డబ్బు తీసుకెళ్ళు. అది కాదన్నా, అమ్మాయిని రమ్మంటే తెస్తీ, కానీ గుండాలంటే నా గుండెలో దాడన్నా. యాదగిరి, కూటికి కుచ్చేలుడు అయినా మాటలు కుబేరుడు అని మాకు తెలుసురా. నీ అబ్బ జిడిలమ్ముకునే నా కొడక, చెప్పింది జై. జుంజుమాకి ఏరా, నీ పుస్తకాలకి భోజనాలకి ఫీజులకి డబ్బులు మేమివ్వాలా? గంజి పెట్టిన లంగొట్టి మొహం నా కొడక, నువ్వు మాత్రం నేను చెప్పింది చెయ్యవా? ఆ ఛాన్స్ నాకు వదిలే బ్రదర్, ఈడు ఎట్టా వెళ్ళడం నే తెలుస్తాను. అమ్మా నన్ను వదిలేయన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా. అయితే డబ్బు తీసుకో. గట్లనే వస్తానా? రే అమ్మా, గట్లనే కాదురా జుంజుమాకి, అడ్డొస్తే ఆ రాజాగాన్ని ఖతం చేయమను. మా పటిక ఆ పిల్ల మా బిడ్డ మీద ఉండాలి. ఇక్కడికి వచ్చావన్నమాట. ఇక్కడ అక్కడ ఏమిటి, మీరెక్కడుంటే అక్కడే. అసలు నువ్వెందుకు వెంటబడుతున్నావు? ఆ పువ్వులు ఏమిటి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మీరే అన్నారుగా, మన ఇద్దరికి రాసి పెట్టుంది, అందుకే మీ వెంట నేను పడుతున్నాను. నిజంగా నీకు పిచ్చి పట్టింది? అవును, ఈ పిచ్చికి మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆశ్చర్యపోతున్నారు? నువ్వు నువ్వు నేను నాగ కన్యను. నాగ కన్య నమ్మలేకుండా ఉన్నాను. నేనే కాదు, మీరు కూడా నాగజాతి వారే. నేనా? అవును, నేను నాగరాజు కుమార్తెను. నాగలోకంలో మనిద్దరం ప్రాణప్రదంగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మన దైవం కన్య పాడుతోంది, నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో. నాగకన్య పాడుతోంది, నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో. మొగలి రేపు వంపుతో, సెగలు రేపు సుంపుతో, కౌగిలింత కోరగా విరహమంత తీరగా, నీవు నేను ఏకమవుదామా? నాగకన్య పాడుతోంది, నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో.
మనసుల్లో పాల పొంగు పరవళ్ళు దేహి అంటే దేహము దాహమారగా ఉద్వాసం ఉప్పెనులై లింగిని తాకాలి నాగకన్య పాడుతోంది హరే నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో ముడులేసి ఏడు అడుగులేతామా ఈడు జోడు కలబోసి గూడు కట్టుకుందామాలమైన ధ్యానమైన ప్రాణమైన నీవే కడవరకు కడలేని కలరే కందాము ఎదలందు సుధతిలో కదగా ఉందాము నాగకన్య పాడుతుంది నాగమల్లి ఆడుతుంది సరసారే సాగు వేళల్లో మొగలి రేపు అమ్ముతో సెగలు రేపు సొంపుతో నీవు నేను ఏకమవుదామా నాగకన్య పాడుతుంది నాగమల్లి ఆడుతుంది సరసాలే సాగు వేళల్లో శివశంకర అక్షంతలతో ఆశీర్వదిస్తావు వచ్చాం, ఎందుకు ఇలా జరిగింది? మేమేం పాపం చేశాం? నాగిని, ఈతడు అల్పాయుష్కుడు. అనవసరంగా నీ అందాన్ని యవ్వనాన్ని ఎందుకు వృధా చేస్తావు? దీర్ఘాయుష్కుడనైన నేను నిన్ను మనస వాచ ప్రేమిస్తున్నాను. ఫలహారం కావలసిన నిన్ను పూలహారంతో పాణిగ్రహణానికి ఆహ్వానిస్తున్నాను. రా, జాతి వైరం మాని మనం కలకాలం కలిసి బ్రతుకుదాం. నా మనసు ఇతనికి అర్పించాను, నన్ను వేధించుకో. చచ్చిన వాణి కోసం మనము చేస్తాం. నా కోరిక మన్నించు, బ్రతుకు పంచుకుందాం. నీ ప్రయత్నం ఫలించదు, వెళ్ళు గంటబెరుడ. ఫలించి తీరుతుంది నాగిని, ఏనాటికైనా నువ్వు నా దానివి కాక తప్పదు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. Om Namah Shivaya.
చెప్పాలని అనుకున్నాను, కానీ మీకు పూర్వజన్మ స్మృతి లేదో, తొందరపడితే మీరు నా కథ నమ్మరని భయపడ్డాను. అర్థమైంది నాగిని, ఎన్ని సంవత్సరాలుగా నా కోసం ఎంత తప్పించావో నాకు అర్థమైంది. ఇక మనకెడబాటలేదు, వచ్చే పునమి నాడు మన పెళ్లి జరగాలి, అప్పుడే మన లోకానికి వెళ్ళగలుగుతాం. జరుగుతుంది నాగిని, మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. డబ్బులు గుండాలకి ఇచ్చావా? నీ అబ్బాయిని ఇంటికి పంపావరా కుక్క మహోడ. నిజం చెప్పరా చుంచునా కొడక జుంజమాకి, వీరిలాంటి పిరికి సన్నాసులకి ఖచ్చితంగా ఇచ్చుంటా. అట అనకానా, 10 మర్డర్లు చేసిండ్రు, ఎలక్షన్ లో పెద్ద బాంబులు వేసిండ్రు, పోలీసుల ముందే పెద్ద పెద్ద కత్తులతో పొడి చేసిండ్రు, అసెంబ్లీ మీద రాళ్ళు వేసిండ్రు. ఆ రౌడీలకే ఇచ్చినానన్న నమ్మండ్రి. డబ్బులు తీసుకున్నారుగా, పారిపోయి ఉంటారు. జుంజుమాకి, ఇప్పుడేం చేద్దాం? ఆ పిల్లను పట్టడం ఎలా? అదేరా ఆలోచిస్తున్నాను. శివో బ్రహ్మ. వీడెవడు డ్రెస్ వేసిన పక్షిలా ఉన్నాడు? ఎవడా బాబు, నువ్వు వచ్చ మాయల పకిర్లా ఉన్నావు. భేరుండ గండ భేరుండ. చుంచుమాకి పేరు చాలా చిత్రంగా ఉంది. నా పేరే చిత్రం, నా పనులన్నీ చిత్ర విచిత్రం. విచిత్రంగానే ఉన్నాయి నీ మాటలు. అవును, మాతో నీకే పని. శివో బ్రహ్మ, మీరు కోరుకుంటున్న సుందరిని పొందే మార్గం చెబుదామని వచ్చా. చుంచుమాకి నిజమా? అవును. పల్నాటి పుంజులం, కాలేజీ కింగులం, మాకే తెలియదు దాని వివరాలు. నీకేం తెలుసు? అదే దేవరహస్యం. దాని పేరు, ఊరు, అది ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో అన్నీ నాకు తెలుసు. రహస్యం, దేవరహస్యం. మేమే దొరికామా? శివో బ్రహ్మ, మీ పాపాల పట్టా, చిత్రగుప్తుని చిట్టా నా దగ్గరుంది. సునంద మానభంగం, సుభద్ర అల్లరి, గూండాల గుట్టు ఇంకాని. జుంజుమాకి, ఇవన్నీ మీకు ఎలా తెలుసు స్వామి? సర్వం తెలిసిన వాణ్ణి, మీ సమస్యలు తీర్చగలవాణ్ణి. అయితే ఆ పిల్లను మా దగ్గరకు తెస్తావా? మీ దగ్గరకు రాదు. ఆ పిల్ల మీ దగ్గరకు చేరాలంటే సాహసం చెయ్యాలి. జుంజుమాకి, ఆ పిల్ల కోసం మేము ప్రాణమేనేస్తాం. రేపు పౌర్ణమి నాడు నాగులపాడు శివాలయంలో ఆ పిల్లకి రాజాకి పెళ్లి జరగబోతుంది. పెళ్లి జరిగిందో ఆ పిల్ల దక్కదు. పెళ్లికి ముందే రాజాని కళ తీర్చండి. అది ఒంటరిదవుతుంది, ఇక్కడే ఉండిపోతుంది. ఇక మీరే దిక్కు, దాన్ని ఆనందంగా అనుభవించవచ్చు. Thank you.
ప్రతికి అదృష్టం. ఈ జన్మలో కూడా నాకు రాగిని ఎవరి ఘోరం చేశారు? శంకరా, నీ మాట నమ్మి ఎన్నేళ్ళు ఎదురు చూశారు. కలిసి బ్రతకబోతున్న సమయంలో నా రాజాను నాకు మళ్ళీ దూరం చేశావు. ఎందుకు ఇలా చేశావు? సమాధానం చెప్పు. నువ్వు చెప్పు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నువ్వు ఏం సమాధానం చెప్తావు? నాకు జరిగిన అన్యాయానికి నేనే ప్రతీకారం చేస్తాను. శివో బ్రహ్మ, నాగిని నీ పగ తీర్చడానికి నేనున్నాను. నువ్వు అను, క్షణాల్లో వాళ్ల కళేబరాలు నీ కాళ్ల ముందుంటాయి. రాజా దారుణ హత్య, నాకు జరిగిన అన్యాయం, దానికి నేనే పగ తీర్చుకుంటాను. రాజా ఆత్మలు ఐక్యమవుతాను. పగ తీర్చుకోవడం రాజా ఆత్మలో చేరడమే నీ నిర్ణయం అయితే అది జరగదు. జరిగి తీరుతుంది గంట పేరుండా. మా కులదేవం శివుని మీద ఆనా నా సర్వశక్తులు ఉపయోగించి ఆ పాపుల ప్రాణాలు తీస్తాను. శివో బ్రహ్మ, నా సర్వశక్తులు తారవోసి వాళ్ళని నేనే కాపాడతాను, నిన్ను చేపడతాను. అసంభవం. Thank you.
ఓ బ్రహ్మ మిత్రులారా, మీరు వీటిని ధరించడం అత్యవసరం. ఎందుకు గురుజీ? రాజాని చంపినందుకు నాగకన్య మీద పగపట్టింది. శివో బ్రహ్మ, అర్థం కాలేదు కదూ? ఆ పిల్ల నాగజాతికి చెందిన నాగిని. ఈ లోకంలో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి రాజాని కలుసుకుంది, కళ్యాణ వాడాలనుకుంది. కానీ ఆ రాజాని మీరు చంపారు. గురుజీ, ఇది అన్యాయం. రాజాని చంపమని సలహా ఇచ్చింది మీరు. గతం నాస్తి ప్రస్తుతం అస్తు. సలహా తిరగబడింది కనుకనే నా శక్తిని నిక్షిప్తం చేసిన ఈ రక్షక హారాలు ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని మీరు తీయకండి. ఇవి మీ మెడలో ఉన్నంత వరకు ఆ నాగకన్య మిమ్మల్ని ఏం చెయ్యలేదు. నిజమా స్వామి? అవునరా జమారి. ఆ నాగిని కాటు వేసినా విషం ఎక్కదు, మరణం సంభవించదు. ధరించండి. వచ్చావా? తెచ్చావా? మాట్లాడవేరా మోగనా కొడక. నాలో సహనం చచ్చిపోతా ఉంది, మందు రెచ్చగొడతా ఉందిరా. తేలేదన్నా. మందు కొట్టానే గాని మతిపోలేదురా. ఇంత పెద్ద సిటీలో ఒక్క ఆడపిల్ల దొరకలేదా నీకు? నిజమానా? మన ఏరికలో ఉన్న ఏరియాలని ఏతికినా ఒక్క అమ్మాయి దొరకాలి. యాదగిరి, నువ్వు తలుచుకుంటే ఈ రాత్రికే పని అయి తీరుతుంది. అబాబా, ఏందన్నా పరిశాన్ చేస్తున్నావు? నాకేం యాదవలే. అవుతుంది, మీ ఇంటికెళ్ళి మీ అక్కను తీసుకురా. మా అక్కనా? ఓ గట్లానే. ఓ పెగ్గు తాగుతాను. ఓ పెగ్గేం కర్మ? క్షమించు, ఏ దిక్కు లేక ఇలా పంపనా చేరినా నేనే పాపం ఎరుగా. నన్ను వదిలే తల్లి. ఏమిట్రా నువ్వు చెప్పేది? మధు చనిపోయాడా? అవునరా, ఆ చావు మామూలు చావు కాదు, పాము కాటేసింది. మన విజయ చావు, మధు చావు ఒక్కలాగే ఉన్నాయి. ఎలా జరిగింది? వాడి చావు కారణం ఏమిటి? నాగిని చంపింది, పగపట్టింది, ప్రాణాలు తీస్తుంది అని చెప్పాను. విన్నాడు కాదు, స్త్రీ వ్యామోహంతో దారుణంగా చచ్చాడు. నాగుపాము పగ నూరేళ్ళు. ఆ నాగిని ఏ రూపంలోనైనా ఏ క్షణంలోనైనా రావచ్చు, తన పగ తీర్చుకోవచ్చు. మరి ఆ నాగకన్య పగ నుండి తప్పించుకునే మార్గం చెప్పండి గురుజీ. నా రక్షక హారాలే మీకు రక్ష. ఏమాత్రం ఏమారి ఆ హారాలు తీశారో మీకు మరణం తప్పదు. జాగ్రత్త. చూడమ్మా, వాడి జోలికి ఎందుకు వెళ్ళావమ్మా? నేనే వెళ్ళలేదు, మీ అబ్బాయి అలా పెడుతున్నాడు. జుంజుమాకి ఉండరా? నువ్వు జుంజుమాకి, నా డిటెక్టివ్ నవల ఎత్తుకొచ్చి పైగా అమ్మకు నా మీద పితురులు చెప్తావా? నిన్ను స్లిప్ అయి పడబోతే బెలితో అలా గింటిందన్నమాట. మీ సంగతులన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు ఉండరా?
ఏమిటమ్మా ఎల్లరి? అది కదతయ్య, మీరు షాపింగ్కి వెళ్ళమన్నారు కదా, బాగా తీసుకువెళ్ళంటో. ఎందుకురా? వినోద్ వస్తానని చెప్పాడమ్మా. ఆహా, కాబోయే పెళ్ళం కన్నా వినోద్ ఎక్కువయ్యాడా నీకు? ముందు దాన్ని షాపింగ్ తీసుకెళ్ళరా. తీసుకెళ్తావా లేదా? సారీ, సారీ, వస్తానమ్మా. ఏయ్, వస్తాను. ఏమైనా కొత్త మోడల్స్ ఉంటే చూపించండి. అలాగే సార్, ఇవే లేటెస్ట్ మోడల్స్. అబ్బా, ఇది అద్భుతం. ఇది చాలా బాగుంది. ఏం సెలక్షన్ బాగుంది, నీ టేస్ట్ నాకేం నచ్చలేదు. చూం చుమాకి, అందుకే నేను షాపింగ్ రానన్నాను. గట్టిగారు, ఈ షాప్ లో అందరూ మనం పోట్లాడుకుంటున్నాం అనుకుంటారు. ఆ చీర తీయండి. నో స్మోకింగ్ ప్లీజ్. ఆచీరండి. బావా, వెళ్దామా? వింతలో ఇది ఎనిమిదో వింత, ఇంత తొందర షాపింగ్ ఏందా? నువ్వు తొందరపడుతున్నావుగా, నాకు తొందర అనిపించి తొందరగా వచ్చాను. చుంచుమాకి పద. ఇక చాలు, ఆ మూడు చీరలు ప్యాక్ చేయించండి. ఇప్పటిదాకా నవ్వుతూనే ఉన్నావు, ఇంతలో ఏమైంది? బావా, ఏమిటి బావా బొమ్మ ముట్టి? నాతో మాట్లాడవా? మాట్లాడు. పోని, పోట్లాడు, పోట్లాడు. నమస్తే సాబ్. హలో అమ్మా, నేను సుధాన్ మాట్లాడుతున్నాను. అవునమ్మా, అలాగే ఉంటానమ్మా. Thank you.
చెప్పలేదు. ఏమైందమ్మా? అది మీ అబ్బాయి గారిని అడగండి, నన్ను షాప్ లో వదిలేసి వచ్చాడు. అదేమిటమ్మా, నువ్వు కూడా గెస్ట్ హౌస్ లో ఉన్నావని ఇప్పుడేగా ఫోన్ చేశాడు? నా ముఖానికి గెస్ట్ హౌస్ కూడానా? అయితే నువ్వు సుధాత వెళ్ళలేదా? నో, నీ షాప్ నుంచి ఆటోలో వచ్చాను. ఏమైంది బాబా? సంథింగ్ హ్యాపెన్ టు మీ, టేక్ మీ టు హాస్పిటల్. సుధా ఉన్నాడా? వందనమ్మ గారు చిన్నబాబుని తీసుకుని శాంతి హాస్పిటల్కి వెళ్ళారు సార్. అది కూడా ఇది కూడా సార్, తీస్తే నా ప్రాణం పోతుంది. తీయకపోతే ఎక్స్రే కుదరదండి. అర క్షణంలో మీ పని పూర్తి చేసి పంపిస్తాను. పడుకోండి ప్లీజ్. ఎందుకు అలా గొంతు చించుకొనరుస్తావు? మిగిలిన నీ మిత్రుణ్ణి కూడా కాటు వేయలేదనా? శివో బ్రహ్మ, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా తన్ని కాపాడుతాను. ఇన్నాళ్ళు ఆడి పాడి మోసంతో పగ తీర్చుకున్నా, ఇక నీ ఆటలు సాగవు. నా రక్షక హారం ఉన్నంత వరకు అతన్ని నువ్వు తాకలేవు. ఇప్పుడే ఆ శక్తిని నా హారానికిస్తున్నా, ఇక నువ్వు కాటు వేయడం కల్లా. అమాయక పక్షి, పగటి కలలు కరకు, కాటు వేస్తాను, పొగ తీర్చుకుంటాను. అంతవరకు వస్తే నీ ఆత్మని భస్మం చేస్తాను. చూస్తాను రుద్రభూమి, నీ మిత్రుని శాశ్వత నిద్రకు స్థానం. ఎందుకలా భయపడుతున్నావు? ఏమైందో చెప్పు. నాగకన్య నా మీద పగబట్టింది. నాగకన్య ఏమిట్రా? అది నా స్నేహితుల్ని చంపింది, నన్ను కూడా చంపాలని చూస్తుంది. ఎవరు బాబు ఆ నాగకన్య? తమ్ముడు నీకేం భయం లేదురా, నా ప్రాణాలైనా ఇచ్చి నిన్ను కాపాడుకుంటాను. జరిగింది ఏమిటో చెప్పు. చెప్పు బాబు. నన్ను క్షమించొదినా అన్నయ్య, నేను ఒక పెద్ద పొరపాటు చేశాను అన్నయ్య. పొరపాటు కాదు, వినోదవర్మ గ్రహపాటు. డబ్బు మదం, కనిపించిన ప్రతి ఆడపిల్లను అనుభవించాలన్న కామాతిశయం, రాజాను చంపిన నేరం ఇతని పాలెట శాపాలై వెంటాడుతున్నాయి. గురుదేవా, తెలియక చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు, వీణ్ణి మీరే కాపాడాలి. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నాగిని పగకు పరాకాష్ఠ వినోదవర్మ చావు. వినోదవర్మను ప్రత్యేక భవంతిలో ఉంచండి, కాటు వేయడానికి నాగిని తప్పకుండా వస్తుంది.
తర్వాత జరగవలసింది నేను చూస్తాను. తమ్మునిపై పగబట్టి కాటు వేయడానికి వచ్చిన సర్పం ఇంకా చూస్తారేం గురుదేవా, వెంటనే చంపండి. ఇది మామూలు పాము కాదు నాయన, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈశ్వరానుగ్రహం పొందింది. దీన్ని చంపడం మానవ మాత్రుల వల్ల కాదు. మరి ఎలా? ఈ సర్పం నా ఆధీనంలో ఉంటుంది, వినోదవర్మను మాత్రం బయటకు రానివ్వకండి. నా ఆశ్రమంలో దీన్ని మంత్ర దిగ్బంధంలో ఉంచుతాను. శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులారా, అభిమన్యపుత్రుడు జనమేజయుని తండ్రి అయిన పరీక్షిత మహారాజు శాపవశమున మరణించిన వృత్తాంతము వైశంపాయనుడు జనమేజయునకు వివరించిన విధం పెట్టిదనిన వేటలో అలసి వస్తున్న పరీక్షిత మహారాజు మార్గమధ్యంలో ఉన్న ఆశ్రమమునకు వెళ్ళి మునిని చూసి, మునివర్య మంచినీరు అని అడిగాను. ముని నుండి సమాధానం రాలేదు. మహారాజు ఉగ్రుడై దగ్గరలో చచ్చిపడి ఉన్న పామును మునివెడలో వేసి వెళ్ళాను. పిమ్మట మునికుమారుడు వచ్చి తన తండ్రి మెడనున్న సర్పకళేబరమును చూసి, ఈ పాపమునకు పాల్పడినది పరీక్షిత మహారాజని దివ్య దృష్టి వలన తెలిసి పరీక్షిత్తుడు పాముకాడిచే మరణించుగాక అని శపించాను. శాప విషయము తెలిసిన మహారాజు ఏకశిలాభవనము నిర్మించుకొనెను. కానీ నాగులు మునిబాలుర రూపమున ప్రవేశించి మహారాజునకు శివప్రసాదము నొసగిరి. దానిని అతడు ఆరగింపబావా, అప్పటికే ఫలమున దాగిన తక్షకుడు పురుగు రూపమున బయటకు వచ్చి మహాసర్పముగా మారి పరీక్షితును కాటువేసి చంపెను. కావున భక్తులారా, దీని సారాంశమేమనగా, పాము పగ నుండి తప్పించుకోవడం ఎట్టి పరిస్థితులలో సాధ్యపడదు.
నా మర్జిని కాపాడండి, నాగిని పగ నుండి తప్పించండి. దానికి ఒక్కటే మార్గం తల్లి, చనిపోయిన ఆమె ప్రియుడిని బ్రతికించటం. బ్రతికించండి, జీవం ప్రసాదించండి గురుదేవా. జీవం పోయటం ఒక్క బ్రహ్మకే సాధ్యం తల్లి. మీరు బ్రహ్మస్వరూపులు, మీకు సాధ్యం కానిది ఏదీ లేదు. నా ప్రార్థన మన్నించండి, నా మర్దిని కాపాడండి గురుదేవా. ఈశ్వరానుగ్రహం. అకాల మరణంతో ఆక్రోశిస్తున్న రాజా ఆత్మ అతని శిథిల శరీరం చుట్టూ పరిభ్రమిస్తోంది. మన ప్రయత్నం మనం చేద్దాం రామ్మ. ఈ శరీరాన్ని ఒక ప్రశాంత పవిత్ర ప్రదేశానికి తరలించాలి. బ్రహ్మముహూర్తంలో ఈ తనువుకి ప్రాణప్రతిష్ఠ జరగాలి. తమ్ముని బ్రతికించుకుంటాను.
హలో వినోద్ స్పీకింగ్. తమ్ముడు, నాగిని తప్పించుకుందిరా. వాట్? నాగకన్య తప్పించుకుందా? అవునరా, నిన్ను చంపడానికే వస్తోంది. ఏ రూపంలో నేనే రావచ్చు. మీరు వచ్చేంత వరకు గట్టి బయటికి రావద్దు. నీ మెళ్ళో డాలర్ జాగ్రత్త. బీ కేర్ఫుల్.
మరణించిన నాకు మళ్లీ జీవితం ప్రసాదించిన మహానుభావులు. యుగ యుగాలు మీ నిరీక్షణ ఫలించాలని, తన మరిదిని నీ పగ నుండి కాపాడుకోవాలని మరణించిన రాజాకు ప్రాణప్రతిష్ఠ చేయించిన పుణ్యవతి ఈ శాంతి రాజా సూర్యవర్మ అర్ధాంగి. కాని విధి నా మాట నా గీటు నుండి నిన్ను తప్పించింది. ప్రతీకారంతో ఆలోచనా శక్తిని దివ్య దృష్టిని మరచావు, పగ తీర్చుకున్నావు. నన్ను మన్నించు తల్లి,
నా పాపాలని క్షమించు. ఏమైంది గురుదేవా? మన వినోదవర్మ మరణించాడు తల్లి. గురుదేవా, నాకు ప్రాణం పోసిన పుణ్యాత్ములు వినోదును కూడా బ్రతికించండి. అసంభవం నాయన. అకాల మరణంతో ఆక్రోశిస్తున్న నీ ఆత్మను నీ శరీరంతో సంధించడానికే నా సర్వశక్తులు ధారపోశాను. నేనిప్పుడు మామూలు మనిషిని. నిన్ను కాపాడుకుంటాననుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదురా, ఇలా జరుగుతుందనుకోలేదు. మా అందరి కళ్ళు కప్పి నిన్ను పొట్టన పెట్టుకున్న దాని ప్రాణం తీస్తాను. అసంభవం. ఆశ్చర్యపడ, పేరుండ గండ, భేరుండ త్రికాల జ్ఞానిని, దాన్ని చంపే మార్గం నేను చెబుతాను. ఏమిటది? సర్పయాగం, మహాసర్పయాగం. సర్పయాగమా? శివ శివ. ఏమైంది గురుదేవా? నాగిని తనకు దక్కలేదన్న కక్షతో, నువ్వు బ్రతికావన్న అసూయతో గండభేరుండు సూర్యవర్మను ప్రేరేపించి సర్పయాగ సన్నాహాలు చేయిస్తున్నాడు. సర్పయాగమా? అవును నాగిని, ఆ యాగశక్తి నిన్ను ఆకర్షిస్తుంది, యాగాగ్ని నిన్ను దహిస్తుంది, నిన్నే కాదు సమస్త నాగజాతిని సమూలంగా హరిస్తుంది. ఆ వినాశనాన్ని ఏ శక్తి ఆపలేదు. వెంటనే నువ్వు నాగినితో శివాలయానికి వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగిని శివ సాన్నిధ్యం వదలకూడదు. నేను చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలకూడదు. గురుదేవా, నాకు ప్రాణం పోసిన దివ్యశక్తి సంపన్నులు మీరు, మీరే యాగా నాపగలరు. తప్పక ప్రయత్నిస్తాను. ప్రతీకారం చేస్తాను, దాన్ని దాని జాతిని సమూలంగా మహాసర్పయాగానికి బలి చేస్తాను. సూర్యవర్మ తొందరపడకు, సర్పయాగం మహాపాపం. పాపం లేదు, పుణ్యం లేదు, బాగా ప్రతీకారం. వద్దు సూర్యవర్మ, ఒక్క నాగకన్య ప్రియుణ్ణి చంపినందుకు మీ బిడ్డలాంటి వినోదును పోగొట్టుకున్నారు. నా మాట విను, ఈ ప్రయత్నం విరమించుకో. అవునండి, సర్పజాతి నాశనానికి తలపడితే మన వంశమే అంతరిస్తుంది. ఒక్క మీ వంశమే కాదు, ఈ ప్రపంచమే అంతరిస్తుంది. నా తమ్ముడే పోయిన తర్వాత ఈ ప్రపంచం ఏమైతే నాకే, మహాసర్పయాగం జరిగి తీరుతుంది. వద్దండి, గురుదేవుల మాట వినండి. శాంతి నా నాపకు. మిమ్మల్ని వెళ్ళనివ్వను, ఈ యాగం జరగనివ్వను. వదలు. ఏమండి నా మాట? Bye.
స్వామి, ఎన్నో నాగులు వచ్చి అగ్నికి ఆహుతవుతున్నాయి, కానీ నా తమ్ముణ్ణి కాటేసి చంపిన ఆ పాతకి నాగినెక్కడ? శివో బ్రహ్మ పిండశూల. శాంతి, మీరు? మీరు? నేనే శాంతి. యాగా నాపేసి వచ్చాను. నిజంగానా? అవును శాంతి. యాగాగ్నిలో పడి సర్పాలు ప్రాణాలు కోల్పోతుంటే గుండెల్లో ఏదో కెలికినట్టయింది. ముందుగా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. పోనీలేండి, ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు. నాగదేవత, తెలియక చేసిన మా తప్పులను మన్నించు. కంట పేరుండా, నీ ప్రయత్నం ఫలించదు. నాగిని, రాజా శాంతాదేవిని మానభంగం చేయమని పెండసూలిని గండపేరుడు పంపాడు. రాజా, నేను బయలుదేరక తప్పదు. నువ్వు ఇక్కడ నుంచి కదలకూడదనేది గురుదేవుల ఆజ్ఞ. నీకు ప్రాణదానం చేయించిన మహాతల్లి కోసం నేనేమైనా పర్వాలేదు. యాగం ఆగిపోయింది, నేను బయలుదేరుతున్నాను. పిండశూల, వాడు నీ భర్త కాదు. నీ భర్త రూపంలో ఉన్న గండబేరుండు శిష్యుడు పిండశూలుడు. నీ మాను హరించడానికి వచ్చాడు. పిండశూల, నన్ను పట్టడానికి ఇంత నీచారికి దిగజారేవా? నీ అంతు చూస్తాను. స్వామి, ఏమిటిది? శివో బ్రహ్మ, ఆ పామే నీ తమ్ముని ప్రాణాలు తీసింది. ఆ పామే ఇప్పుడు నీ భార్య ప్రాణాలు తీయబోతుంది. అబద్ధం! నాగిని నీది కాలేదన్న కోపంతో రాజాను చంపించింది నువ్వు. చచ్చిన రాజాను బ్రతికించానన్న కోపంతో నాగిని రాజాలు ఒక్కటవుతారన్న అసూయతో సర్పయాగం తలపెట్టింది నువ్వు. ఆఖరికి నాగిని రప్పించడానికి నీ శిష్యుడు పిండశూలుని శాంతిపై అత్యాచారం చేయించడానికి పంపింది నువ్వు. అవును, నిజమే. రాజాని దీర్ఘాయుష్ని చేసి నా జీవిత ఆశ ఆశయాలను నాశనం చేసింది నువ్వు. నిన్ను వదలను. అసంపూర్ణమైన సర్పయాగం బలి కోరుతోంది. శక్తి సంపన్నుడు అయిన నిన్ను బలి చేసి ఆ యాగాన్ని సంపూర్తి చేస్తాను. వేరుండా, ఇంత నమ్మక ద్రోహం చేసి నిన్ను బ్రతకనేమను. నిన్ను బలిచ్చి యాగాన్ని నేను పూర్తి చేస్తాను.
రావణుడి ప్రాణం వాడి నాభిలో ఉంది, వీడి ప్రాణం వీడి కాలి బ్రొటని వేలిలో ఉంది. ముందా వేలిని ఛేదించి వాడి శిరస్సు ఖండించి మహాసర్పయాగానికి తర్పణ చేయి. సూర్యవర్మ గురుదేవ, ఆ పాపి గండభేరుండ మాటలు నమ్మి సర్పయాగం తలపెట్టి నాగినికి నాగజాతికి తీరని ద్రోహం చేశాను. బిడ్డలు లేని మేము మా మర్దిని కన్న బిడ్డలా పెంచాము. ఆ మామకారమే వీరి ఆవేశానికి ఇంత అనర్థానికి కారణం. మమ్మల్ని క్షమించమ్మా నాగిని. అంత మాట అనకండమ్మా. నాకు ప్రాణదానం చేయించి పునర్జన్మ ప్రసాదించిన పుణ్యమూర్తులు మీరు. మీ శోకాన్ని తీర్చవలసిన బాధ్యత మాకెంతైనా ఉంది. అవునమ్మా, అందుకు పరిష్కారం నేను చెప్తాను. దివ్య మహిమ గల ఈ మణిని స్వీకరించండి. మీ వంశం మళ్ళీ చిగురుస్తుంది. రాజా, గండభేరుండం చావుతూ ఇన్నేళ్ళు మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్న పీడ విరగడైంది. ఇక మీరు నిశ్చింతగా మీ లోకానికి వెళ్ళి సుఖంగా జీవించవచ్చు. తమ అనుగ్రహం ఆశీర్వదించండి స్వామి.